నాలుగవ అధ్యాయము మత్తేపం మరసి నిర్జరదుందుభుల్ జలరుఖమోదంబులై వాయువుల్ దిరిగెన్ పువ్వుల వాన జల్లు గురిసెన్ దేవాంగనాలాస్యముల్ పరగెన్ దిక్కులయందు జీవజయ ఖేలత్వానముల్ నిండే సాగరము పొంగే తరంగచుంబిత నభోగంగాముఖాంబోజమై కందపద్యము నిడుదయగు కేల గజమును మడుగున వెడలంగ దిగిచి మదజల రేఖల్ దుడుచుచు మెల్లన పుణుకుచు నుడిపెన్ విష్ణుండు దుఃఖముర్వీనాథ కందపద్యము శ్రీహరికర సంస్పర్శను దేహము దాహంబుమాని ధృతింగరిణీ సందోహముంతాను గజపతి మోహన ఘీంకార శబ్దములతో నొప్పెన్ కందపద్యము కరమున మెల్లన నివురుచు గరమనురాగమున మెరసి కలయంబడుచున్ గరిహరికతమున బ్రతుకుచు కరపీడనమాచరించె గరిణుల మరలన్ శేషపద్యము జననాథ దేవల శాప విముక్తుడై పటుతర గ్రాహ రూపంబుమాని ఘనుడు హూహూ నామ గంధర్వుడప్పుడు తన తుంటి నిర్మల తనువు దాల్చి హరికి అవ్యయునకు అతిభక్తితో మృక్కి తవిలి కీర్తించి గీతముల్వాడి యా దేవు కృపనుంది ఎందంద మరియున్ వినత శిరస్కుడై వేడ్కతోడా ఆటవెళది దళిత పాపుడగుచు తన లోకమునకేగే అప్పుడు శౌరికేలనంట దడవ హస్తిలోకనాథుడ జ్ఞానరహితుడై విష్ణు రూపుడగుచు వెలుగుచుండే మత్తేపము అవనీనాథ గజేంద్రుడామకరితో నాలంబుగా వించే మున్ ద్రవిళాధీషుడనంతుడతండు పుణ్యతముడింద్రద్యుమ్ను నాముండై వైష్ణవముఖ్యుండు గృహీత మౌన నియతిన్ సర్వాత్మునారాయణున్ సవిశేషంబుగభూజశేషన్ మహాశైలాగ్రభాగంబునన్ మత్తేపము ఒకనాడా నృపుడశ్చ్యుతున్ మనములో నూహింపుచున్ మౌనియై యకలంక స్థితి నున్నచో కలసజుండ చోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న రాజుగని నవ్యక్రోధుడై మూఢ లుబ్ధ కరీంద్రోత్తమయో నిబుట్టుమని శాపం బిచ్చె భూవల్లభ కందపద్యము మునపతి నవమానించిన ఘనుడింద్రజ్యుమ్న విపుడు గౌంజరయో నింజననం వందెను విప్రులగని అవమానింపదగదు ఘనపుణ్యులకున్ కందపద్యము కరినాథుడయ్యనాథడు కరులైరివటాదులెల్ల గజమయ్యుండిన్ హరిచరణ సేవకతమున గరివరునకు అధిక ముక్తి కలిగే నరేంద్ర ఆటవెలది కర్మతంత్రుడగుచు కమలాక్షుగొల్చుచు నుభయ నియత వృత్తి నుండెనేని జడును కర్మ మెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణుభక్తి చెడదు కందపద్యం చెడుగరులు హరుల్ ధనముల్ చెడుతురు నిజసతుల్ సుతుల్ చెడు చెనటులకున్ చెడక మును
నెరసు గుణము గుణగుణులకు చెడని పదార్థముల్ విష్ణు సేవానిరతుల్. అప్పుడు జగజ్జనకుండగు ఆ పరమేశ్వరుండు దరహసిత ముఖకమలయగు నా కమల కిట్లనియే. కందపద్యం. బాల నా విను వెంటన్ హేలన్ విను వీధి నుండి ఏ తెంచుచూ నీ చేలాంచలంపు పట్టుట కాలోనే మంటి నన్ను నంభోజముఖి. కందపద్యం. ఎరుగుదు తెరవా ఎప్పుడు మరువను సకలంబు నన్ను మరచిన ఎడలన్ మరతునని ఎరిగి మొరగక మరవక మొరయిడి రయేని మరి అన్యములన్ అని పలికిన అరవింద మందిరయగు ఆ ఇందిరాదేవి మందస్మిత చంద్రికా వదనారవిందయగుచు ముకుందన కిట్లనియే. కందపద్యం. దేవా దేవరయడుగుల్ భావంబున నిలుపుకొనుచు పని నా పనిగా కోవల్లభా ఏమని యద నీ వెంట నీ వచ్చుచుంటి నిఖిలాధిపతి. కందపద్యం. దీనులకు యాలింపను దీనుల రక్షింప మేలు దీవన బంధన్ దీనావన నీకొప్పును దీన పరాధీన దేవదేవ మహేష అని మరియును సముచిత సంభాషణంబుల శంకించుచున్న పరమ వైష్ణవీ రత్నంబును సాదర సరస సల్లాప మందహాసపూర్వకంబుగా ఆలింగనంబు కావించి సపరివారుండై గంధర్వ సిద్ధ విభుతగణ జేగీయమానుండై గరుడారూఢుండగుచు నిజ సదనంబున కుంచెనియే అని చెప్పి సుఖయోగీంద్రుండిట్లనియే. శేషపద్యం. నరనాథ నీకు నా చేత వివరింపబడిన ఈ కృపానుభావమైన గజరాజమోక్షణ కథ వినువారికి యశములిచ్చున్ కల్మశాపహంబు దుస్వప్న నాశంబు దుఃఖ సంఖారంబు ప్రొద్దుల మేల్గాంచి పూతవృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకున్ బహువిభవమరు. తేటగీతి. సంపదలు గల్గు బీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు వర్దిల్లు శోభనముల్ మోక్షమరచేతి దయ్యుండు ముదము చేరు అనుచు విష్ణుండు ప్రీతుడయ్యానతిచ్చే అని మరియు ఆ పరమేశ్వరుండిట్లని ఆనతిచ్చే. ఎవ్వరేనియు అపరరాత్రంబున మేల్గాంచి సమాహిత మనస్కులై శ్వేతదీపంబును నాకు ప్రియంపైన సుధాసాగరంబును హేమనగంబును నిగిరికంధర కాననంబులను వేత్రకీచక వేణులతాగుల్మ సురపాదపంబును ఏనును బ్రహ్మయు పాలలోచనుండును నివసించియుండు ఆ కొండ శిఖరంబులను కౌమోదకి కౌస్తుభ సుదర్శన పాంచజన్యంబులను శ్రీదేవిని శేష గరుడ వాసుకి ప్రహ్లాద నారదాది ఋషులను మత్స్యకూర్మ వరాహ ద్యవతారంబులను దదవతారకృత కార్యంబులను సూర్య సోమ పావకులను ప్రణవంబును ధర్మ తపస్సత్యంబులను వేదంబును వేదాంగంబులను శాస్త్రంబులను గోభూసుర సాధు పతివ్రత జనంబులను చంద్ర కాశ్యపజాయా సముదయంబును గౌరీ గంగా సరస్వతి కాళింది సునంద ప్రముఖ ముఖ్య తరంగిణి నిచయంబును అమరులను అమరతరువులను ఐరావతంబును అమృతంబును ధ్రువుని బ్రహ్మర్షి నివహంబులను పుణ్యశ్లోకులైన మానవులను సమాహిత చిత్తులై తలంచువారలకు ప్రాణావసాన కాలంబున మదీయంబగు విమలగతినిత్తు అని హృషీకేశుండు నిర్దేశించి శంఖంబు పూరించి విహగ పరివృడ వాహనుండై వేంచేసే విభుదానీకంబు సంతోషించే అని చెప్పి సుకుండు రాజునకిట్లనియే.